గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఏపీలో రాజకీయ దుమారం రేపిన చంద్రబాబు అరెస్ట్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటుందా సక్రమం అంటుందా? చంద్రబాబు అరెస్టుకు సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా? ఇవాళ మధ్యాహ్నం తేలిపోనుంది సెక్షన్ 17A వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. సెక్షన్ 17A వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెబితే చంద్రబాబు అరెస్టు చెల్లదు, కేసు క్వాష్ అయిపోతుంది. సెక్షన్ 17A వర్తించదని సుప్రీంకోర్టు చెబితే చంద్రబాబు కేసు పైన విచారణ కొనసాగుతుంది. సెక్షన్ 17A కి సంబంధించిన ఈ కేసు న్యాయ వ్యవస్థలో ఒక బెంచ్ మార్క్ కాబోతుంది. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని, సెక్షన్ 17A పరిగణలోకి తీసుకోకుండా ఆయన్ని జైల్లో పెట్టారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఏపీ సిఐడి తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది అక్టోబర్ 17వ తేదీన తీర్పుని రిజర్వ్ చేస్తూ వాయిదా వేశారు. ఇవాళ మధ్యాహ్నం ఈ కేసుపైన కీలక తీర్పు రానుంది. ప్రస్తుతం అనిరుద్ బోస్, బేలా ఎం త్రివేది వేరువేరు బెంచ్లపై ఉన్నారు. స్పెషల్ బెంచ్ పైకి వచ్చి ఈ ఇద్దరు కలిసి ఇవాళ తీర్పు చెప్పనున్నారు. ఈ ఇద్దరు చెప్పే తీర్పు మొత్తం రాజకీయ వ్యవస్థకే కీలకం కానుంది. సెక్షన్ 17A కేసులో కోర్టు ఏం చెప్పబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2018లో సెక్షన్ 17A అమెండ్మెంట్ వచ్చింది. అయితే నేరం జరిగిన రోజును పరిగణలోకి తీసుకోవాలా, లేదంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రోజును పరిగణలోకి తీసుకోవాలా అన్నది ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుతో తేలిపోనుంది. ఏపీ ప్రభుత్వం మాత్రం నేరం జరిగిన రోజును, విచారణ మొదలైన రోజును పరిగణలోకి తీసుకోవాలని చెబుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్ల ప్రభుత్వ సొమ్ము దారి మళ్లిందని, దీనిపైన 2018 నుంచే విచారణ మొదలైందని, ఈ కేసులో చంద్రబాబు ఏమన్గా ఉన్నారని, అందుకే ఆయన్ని సెక్షన్ 17A వర్తిస్తుందని చెప్పుకొస్తోంది. అయితే ఇదే పాయింట్లో చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించలేదు. చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో బాబు తరఫున న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే ఇవే వాదనలు వినిపించారు. 2018లోనే స్కిల్ కేసులో విచారణ మొదలైనట్టు రుజువులు లేవని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రభుత్వం సమర్పించలేదని చెప్పుకొచ్చారు. ఏసీబీ కోర్టు ముందు కూడా ఈ డాక్యుమెంట్లను ప్రొడ్యూస్ చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. 2021లోనే కేసులో ఎఫ్ఐఆర్ నమోదైందని, స్కిల్ డెవలప్మెంట్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు కాబట్టి చంద్రబాబు విచారణకు ముందు గవర్నర్ అనుమతి ఖచ్చితంగా అవసరమని చెప్పుకొచ్చింది. ఏపీ సిఐడి మాత్రం 2018లోనే నేరం జరిగిందని, అప్పుడు సెక్షన్ 17A వర్తించదని చెప్పుకొస్తోంది. ఈ సందిగ్ధంపైన ఇవాళ సుప్రీంకోర్టు చెప్పబోయే తీర్పు కీలకం కానుంది. చంద్రబాబు అరెస్టుకు సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అన్నది తేలిపోనుంది. ఈ కేసు మొత్తం న్యాయ వ్యవస్థలోనే ఒక బెంచ్ మార్క్ కానుంది. 2023 సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు నాయుడిని ఏపీ సిఐడి అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించింది. ఆ తర్వాత బెయిల్ పైన ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బయట ఉన్నారు. మొత్తానికి ఈ కేసులో వచ్చే తీర్పు చంద్రబాబుతో పాటు సెక్షన్ 17A ఎటువంటి ఒక బెంచ్ మార్క్ కాబోతుంది. చంద్రబాబు మిగతా కేసులపైన కూడా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది.